సహచర కార్యకర్తలకు ఉద్యమకారులకు ప్రెస్ మీట్ అందరికీ కూడా నమస్కారం. జై భీమ్. జై భీమ్. ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా రెండు మాటలు మాట్లాడతారు. ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే అది జీవలాగా ఉంటుందని, దానికి తిరుగు ఉండదని. రెండో మాట ఏం మాట్లాడుతుందంటే, రాజు తలుచుకుంటే దెబ్బల కొరువా అని. ఈ రాజుగారు తలుచుకుంటే మన జాతులు బాగుపడడానికి పెద్ద టైం పట్టదని ఆయన మాట. కానీ ఇక్కడ రెండు కాలేజీలకి సజీవ సాక్షిని మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వచ్చేసిన నాడు వారు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో పేదల నాయకత్వం వహించడం అన్ని సంఘాలు పాల్గొన్నాయి, ప్రతి ఇంచు మీద అవగాహన ఉంది, తెలంగాణ ఇంచు మీద ప్రతి కులం మీద ప్రతి జిల్లా మీద నాకు అవగాహన ఉంది, అన్ని అవగాహన ఉన్న నేను, ఉద్యమ బిడ్డగా వచ్చిన నేను, పేదల కోసమే పుట్టిన నేను, నేనే ముఖ్యమంత్రి అవుతున్నా కాబట్టి ఇక ఈ ధర్నా చౌక్ అక్కర్లే అని చెప్పి వారు మాట్లాడింది. ఇంకొక మాట కూడా మాట్లాడి, దళితుడే తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి భావించిన, కానీ దళిత జాతే మీరే ముఖ్యమంత్రిగా ఉంటే నా సమస్యలు అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి, నా కోసమే పుట్టినవాడు కాబట్టి నా సమస్యల పరిష్కారం కావాలంటే మీరే ఉన్నామని చెప్పి చెప్పినట్టు కూడా చెప్తూ ఉంటాడు. కానీ ఇవాళ ధర్నా చౌక్ ఎత్తే పడ్డప్పటికీ పోరాటం చేసి మళ్ళీ సాధించుకున్నాం మనం. ఇంకా మనకు అర్థమైంది ఏంటంటే, పేదవాళ్ళు నోరు లేని వాళ్ళు, ఈ పేదల కులాలలో ఉండే వాళ్ళకి రెండు బాధ్యతలు ఉంటాయని మనకు అర్థమైంది. అవ్వాలని మనుషులు అవ్వాలి కథలా అంటే, మనం దేనికి పనికొస్తామంటే ఓట్లకు మాత్రమే పనికొస్తాం, గద్దెలెక్కడానికి మాత్రమే పనికొస్తాం. గద్దెలెక్కినాక వాళ్ళ క్షేమం చూసుకోవడానికి మనం పనికొస్తాం తప్ప, మనం ఎక్కడానికి మెట్లాగా పనికొస్తాం తప్ప, మనకి మాత్రం ఫలాలు అందగల విషయం మాకు అర్థమైపోయింది. కాబట్టి నేను ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు చాలా డిమాండ్ పెట్టండి వెంకటేశ్వర గారి కరపత్రంలో. అంటే మాదాసి కురువ, మాదారి కురువ, ఈ రెండు గతంలోనే ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ జాబితా ఉన్నారు. కాబట్టి మరి అఫ్తాల్ ఒక జిల్లా కలెక్టర్, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం అమలు చేయకపోతే మీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అధికారులకు ఎక్కువ ముఖ్యమంత్రిగా చెప్తే, ముఖ్యమంత్రి గారు సీఎస్ గారు చెప్పి అదే పలాని దగ్గర ఈ పాట పద్ధతి ఉండే దాన్ని అమలు చేయాలని చెప్పి చేయడా అంటే, ముఖ్యమంత్రి గారికి పట్టు తప్పినట్ట లేదా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేనట్ట, దాన్ని బట్టి మాట్లాడలేదు. ఏదో నాకు తెలుసుకోవాలి చెప్పండి. నేను డిమాండ్ చేస్తానా, తక్షణమే ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నాకు తెలిసి నేను ఆర్థిక మంత్రి ఉన్నాడు, నా పక్క బండి ఛాంబర్లు అన్ని చిన్న చిన్న కూడాలు, వాళ్ళు ఒకటే కోరుకున్నారు, అన్న నౌకర తోలే పక్కన పెట్టే బంద సీజ తోలే పక్కన పెట్టే మీకు ఏ కులం అంటే మేము ఏం చెప్పుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా, అంటే కులాల పేరే లేకపోతే నువ్వు ఎన్నుకుండే ఆస్కారం లేదు, నువ్వు ఎన్నుకుండే ఆస్కారం లేదు. కాబట్టి ఆ కులాల కోసం, ఇవ్వ నాకు ఈ కులం, ఈ కులాల కోసం సర్టిఫికెట్ ఇవ్వని చెప్పి కుల సర్టిఫికెట్ల కోసం కూడా కొట్లాడి తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. వాటి కూడా ఒక ఆడ వస్తాడు, ఒక ఆడ ఇవ్వడు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, ఏ 57 కులాలు అయితే ప్రభుత్వ పరంగా మన గెజిట్లో ప్రకటించబడ్డాయో వాళ్ళకి వెంటనే ఎంఆర్ఓ ఆధ్వర్యంలోనే కుల సర్టిఫికెట్ ఇవ్వాలి తప్ప, వాళ్ళు కలెక్టర్ దగ్గర కనిపించరు, వాళ్ళు ఆర్డీఓ దగ్గర కనిపించరు, బొమ్మలకు పేరు పెట్టి పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను చివరిగా చాలా మంది పెద్దలు మాట్లాడలేదు, ఇంకా ఇక్కడ టైం కూడా అయిపోతున్నట్టుంది కాబట్టి నేను 4 డిమాండ్ చేస్తున్నా. 1, ఉప కులాలకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారు ఒకటే చెప్పింది, అత్యంత వెనుకబడిన వాళ్ళు అని. అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎస్సీలకు ఉంటారు కాబట్టి
ఎస్సీలలో ఉన్న అత్యంత నిరకడగల వాళ్ళకు మొట్టమొదటి పదాలు అందాలి కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఆర్థిక ఫలాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నెంబర్ 1 చేసుకునే అధికారం ఉండొచ్చు కానీ రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా కేసీఆర్ కారు కదా కేసీఆర్ జయజన్నకు ఇదే విషయం మర్చిపోయింది ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మాటలు మన మీద బ్రహ్మాండంగా తేనె పూసినట్టుగా మాట్లాడతాడు తేనె కార్తాడు ఇట్లా బా ఇంత గొప్ప నాకు ఎప్పుడో కలిత నచ్చుకున్నట్టుగా ఉంటుంది కానీ వారికి పేద ప్రజల మీద ప్రేమ కాదు సమస్యలు పరిష్కరించే తపన కాదు వారికి ఉండే ఆరాటం వారికి ఉండే తపన మన ఓట్ల మీద ఆడటం తప్ప వేరే వారి మీద ఉండడానికి సజీవ సాక్షిని ఇవాళ ఇంతమంది జీవరాజు గారు చెప్పినట్టుగా దేశంలో దళితులు అందరికంటే పేద ఉన్నట్టుగా ఆయన సూచించినట్టుగా నేను దళిత బంధు ప్రకటిస్తున్నానని ప్రకటించాను దళిత బంధు దళితుల ప్రేమతో ప్రకటిస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదు హైదరాబాద్ లో తనను ప్రశంసించే ఒక ఉద్యమ బిడ్డ ఆ గొంతు నొక్కాలని ఆ బిడ్డను అసమంజించాలి గెంటేసినా మళ్ళీ రావద్దని ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ పేదలు ఐక్యరూపరించి భావించి నాలాంటి ఉద్యముటని గొంతు నొక్కాలని కోకాపేటలో అన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి రెండు కలెక్టరేట్లో జమ చేసి లేకపోతే 18,000 కుటుంబాలను దళిత బంధు ఇస్తున్నా అని చెప్పి ప్రకటించి ఇవాళ నన్ను ఊరగొట్టే ప్రయత్నం చేశారు పేచమ్మ గుళ్ళ మీద నైసమ్మ గుళ్ళ మీద ఆ రాసిన చెక్కులు ఇచ్చిన పాఠ్యపుస్తకాలు పెట్టి ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించారు వాటి మీద కానీ దళిత జాతి అమాయకపు జాతి కాదు అక్కడి ప్రజానికలు అమాయక ప్రజలు కాదు అనేక ఉద్యమాలు చేసిన గడ్డ నా హైదరాబాద్ గడ్డ కాబట్టి హైదరాబాద్ గడ్డ అనేక పోరాటాలు త్యాగాలు చేసిన గడ్డ కాబట్టి ఆ గడ్డ మీద కేసీఆర్ కుట్రలు చెల్లలేదు ఆ గడ్డ మీద కేసీఆర్ అబద్ధాల మాటలు చెల్లలేదు ఆ గడ్డ మీద ప్రయోగాలు చేయలేదు ఆ గడ్డ మీద చైతన్యం వికసించి కేసీఆర్ చెంప చెల్లి నడిపించిన విషయం అందరికి తెలుసు నేను వేదికరించాను కేసీఆర్ డిమాండ్ చేస్తాను ఆ రోజు జమ్మికుంటలో ఏమైనా మాటేంటి రాజు తెలుసుకుంటే దెబ్బ ఎక్కువ అని మాట్లాడలేదు కాబట్టి 2 లక్షల కోట్లు అవుతాయి 2 లక్షల కోట్లు అవుతాయి ఇక్కడ ఈ దళిత బంధు అమలు కావాలంటే చెప్పి చెప్పింది ఏ నాయకుడు అధికారానికి వచ్చినా మనలాంటి 57 కులాల ఉపకులాల వాళ్ళకి మాత్రం 2 బాధ్యతలు ఉంటాయి ఒక బాధ్యతలలో మన కుటుంబాన్ని పోషించుకున్న బాధ్యత రెండో బాధ్యత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా ప్రకటన చేసే బాధ్యత మన అర్థమైంది మన జీవితంలో పోరాటం ఒక భాగం అయిపోయింది కాబట్టి నేను చాలాసార్లు చెప్పిన మీ సంఘాలు ఉండొద్దు అంటున్నారు సంఘాలు వద్దు అంటున్నారు ధర్నా చౌకులు వద్దు అంటున్నారు కానీ పేద వాళ్ళకి వాళ్ళ హక్కు ఈ పేదరికం పోనంత వరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరగంత వరకు ఆ ఫలాలు ఆ ఫలితాలు ఈ జాతులు అందుకోనంత వరకు తప్పకుండా సంఘాలు ఉంటాయి సంఘటిత శక్తి ఉంటుంది ధర్నా చౌకులు ఉంటాయని చెప్తున్నాను ఇవాళ 75 ఏళ్ళు అవుతాను సిగ్గుతో తందించుకోవాలని ఇలా మాట్లాడే వాళ్ళు ఇంకా నాకు ఇట్లా ఉందా అని చెప్పాను వాళ్ళు ఎవరు తెలియదు 75 సంవత్సరాల తర్వాత ఇంకా మనం జేబి రాజు గారు నాకు 45-50 ఏళ్ళ నుంచి పరిచయం నా కోదండి అమ్మగారు కానీ జేబి రాజు గారు కానీ ఆనాటి నుంచి ఉద్యమాలని నాకు చనిపోయేంత వరకు కూడా మాట్లాడుతూనే చనిపోతున్నారు కావచ్చు కానీ మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ కొట్టడంగా కొన్ని పరిష్కారమైనవి ఇవాళ రాబోయే కాలం జేబి రాజు గారి వారసత్వాన్ని నాలాంటి వాళ్ళని అందిపుచ్చుకుంటాం నాలాంటి వాళ్ళ వారసత్వాన్ని మళ్ళీ రాబోయే తరాలు కూడా అందిపుచ్చుకుంటాయి మళ్ళీ కొట్లాడతాయి